గొప్ప దర్శనం, దాన్ని బలపరచడానికి మనం ఇక్కడ ఉన్నాం. దేవుడు అయ్యాన్ని దీవించాలని ఆశీర్వదించాలని ఉద్యమంలో ఆయన యొక్క పరిశుద్ధాత్మను కుమరించి ఈ యొక్క రాజ్యాధికారాన్ని మనము పొందుకున్న వరకును దేవుడి యొక్క పునరుద్ధార శక్తి మనతో ఉంటుంది. ఒక పాట పాడమని అడిగాను. నేనేం పాట పాడుతున్నానంటే, ఎట్లా క్రైస్తవ సమాజం యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించుకున్నందుకు ఈ యొక్క సమాజం నుంచి వెలివేయడం, చరిత్రాత్మకంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క సంఘటనలో పాఠరూపకంగా మన పూర్వీకులు కట్టుకొని ఆదరణను పొందారు. సంతోషమే సంతోషమే మన యేసు స్వామి పిల్లలకు సంతోషం. సంతోషమే మన యేసు స్వామి బిడ్డలకు సంతోషమే, సంతోషమే సంతోషమే మన యేసు స్వామి బిడ్డలకు సంతోషమే, సంతోషమే సంతోషమే మన యేసు స్వామి బిడ్డలకు సంతోషమే, చాలా సంతోషం. క్రీస్తు నందు ప్రియమైనటువంటి వాళ్ళారా, అణచివేతలు ఈ రీతిగా స్వేచ్ఛగా ఉన్నటువంటి జీవుల్ని బానిసలుగా చేసి ఈ ప్రపంచంలో భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో మన గతి ఇదే అనుకొని బ్రతుకుతూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే ఇది ఎప్పుడు కూడా ఒక రాజకీయ పోరుగానే మనం చూస్తూ ఉన్నాం. స్వేచ్ఛాజీవులైనటువంటి హెబ్రీయులు ఐగుప్తు దేశంలో ఐగుప్తు రాజు వారిని బానిసలుగా చేసేశారు. బానిస బ్రతుకు భారతదేశంలో ఒక వ్యవస్థగా ఉండి దళితులను ఈ స్థాయికి దీనికే ఈ వ్యవస్థకు ముడిపట్టి ఉంచారు. దేవుని వాక్యంలో చూస్తే ప్రతి తరంలో కూడా తన యొక్క ఆత్మాభిషేకమునిచ్చి ఆత్మపూర్ణమైనటువంటి వారిని దేవుడు విడుదల కార్యక్రమంలో గొప్పగా వాడుతున్నాడు. న్యాయాధిపతులు ఆయన యొక్క రాజనీతిక వ్యవస్థ, అయిన తర్వాత ప్రవర్తన వ్యవస్థ, వీరందరూ కూడా ఒకటైనాక ఒకరిని ఒకరైనాక ఒకరిని దేవుడు ఆత్మాభిషేకమునిచ్చి లేవనెత్తుకొని ప్రతి యుగంలో ప్రతి తరంలో స్వేచ్ఛను స్వతంత్రాన్ని దేవుడు అందజేస్తూనే ఉన్నాడు. యేసుప్రభు సహితం కేవలం ఒక 12 మందిని మాత్రమే, కేవలం 12 మంది మాత్రమే వారిని ఎన్నుకొని తన యొక్క ఆత్మను అభిషేకంగా వారికి ఇచ్చి ఈ దినం దైవరాజ్య స్థాపన సువార్తను ప్రపంచమందంతటి కూడా ఈ 12 మంది చేయగలిగారు.
ఈ తరములో ఈ యుగములో దేవుడు తన యొక్క ఆత్మ కుమరింపు మన బ్రదర్ కిషోర్ గారి మీద గొప్పగా నుంచి ఒక ప్రవక్తగా వీరిని లేపి అణగారిపోతున్నటువంటి జనులకు క్రైస్తవులకు దళితులకు మైనారిటీస్ అని బహుజన సమాజం అందరినీ కూడా కలిపికట్టుగా తీసుకొని వచ్చి దేవుని రాజ్యపు విలువ ప్రేమ సంతోషం సమాధానం ఇలాంటి విలువలతో చక్కటి రాజ్య స్థాపన కొరకు ఎన్నుకుంటూ పూనుకుంటున్నటువంటి కిషోర్ బాబు గారిని ఈ సిరీస్ను బట్టి నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే వారు ఎప్పుడైతే ఈ సిరీస్ చక్కగా రిలీజ్ చేయగలిగారో ప్రతి వారం విని ఈ స్ఫూర్తిని పొందుకోగలిగి ఈ ఉద్యమంలో ఒకరిగా మనము ఉండగలుగుతాం. పోస్టర్స్ కూడా రిలీజ్ చేయబడ్డాయి. రానైనటువంటి మీటింగ్స్లో దేవుడు తన యొక్క కృప చూపాలని ఈ యొక్క విన్నటువంటి వీరి మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరు ఈ దర్శనం కలిగి ఈ ఉద్యమంలో ముందడుగు వేయాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ దేవుని యొక్క దీవెనలు కిషోర్ బాబు పైనను తనకు మద్దతిచ్చి నడుపుతున్నటువంటి మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడు నీడై ఉండుక ఆమే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫాదర్ వసంత కుమార్ గారికి. వారు చక్కని మరి మాటలతో మరి పాటతో మరి ఈ యొక్క క్రైస్తవుల రాజ్యాధికారాన్ని ఆశీర్వదించినందుకు వందనాలు. అదేవిధంగా